చిత్తూరు జిల్లా రామసముద్ర మండలం గుంతలపేట గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకాలు కుంకుమార్చనలు చేసి రాత్రిపూట భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తుల రాకతో స్వామివారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ఆలయం దగ్గర భక్తులకు అన్నదానం నిర్వహించారు. రామసముద్ర మండలం గుంతలపేట గ్రామం అభివృద్ధికి స్వామి ఆంజనేయ స్వామి ఆలయం అంటే మా పూర్వీకుని కాలం నుంచి మా పురాణాలు మా తాతల కాలం ముత్తాత కాలం నుంచి కూడా స్వామివారు దర్శించేట్టు పుణ్యక్షేత్రంగా మారినది. పూర్వము మా పెద్దలు ఇక్కడ జాతరలు చేసి పెద్ద ఘనంగా గొప్పగా చేసేవారు. పెద్ద కొద్ది రోజుల్లో లాక్డౌన్ వల్ల పూజలు పునస్కారాలు నిలిచిపోయినాయి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వల్ల కొంచెం క్లియరెన్స్ కాగా స్వామివారికి పూజలు అర్చనలు బాగా జరుగుతున్నాయి. ప్రతి పౌర్ణానికి ప్రతి నెల కూడా వచ్చి భక్తులు రామసముద్ర మండలం కాకుండా మస్తులు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారు దర్శిస్తూ ఉన్నారు. స్వాములు పూజలు మొదటి నుంచి సాయంకాలం ప్రజలు భక్తులరా, వీరాంజనేయ స్వామి టెంపుల్ ప్రతి పౌర్ణమి రోజు విశేషమైన పూజలు అభిషేకాలు నగరంలో జరుగుతున్నాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు అన్నదానం వేల మంది భోజనం చేసినారు స్వామివారి ప్రసాదము. అదేవిధంగా ఎన్నో భజన గ్రూపులు రామసముద్రం, తిరుమలరెడ్డపల్లి, నక్కవారిపల్లి, పెద్దకొలపల్లి, రాజమానగడ్డ, ఓడిగోలపల్లి ఈ గ్రామాల నుంచి ఎంతో మంది భక్తులు భజన చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. రాత్రంతా తెల్లవారు వాళ్ళు భజన చేస్తారు. ఇక్కడ స్వామివారు ఎన్నో కోరికలను తీరు. కాబట్టి భక్తులరా, ప్రతి పౌర్ణానికి మీరందరూ భక్తి శబ్దంతో